మేమిదే కూలికి నాలి చేసుకుంటా గుడిసెలు ఉండబట్టి మాకు ఒక్కొల్లన్న సాయం చేస్తలేరు. ఈ ఊళ్ళో మాత్రం పోతే గామంలా చేయితల్ జిల్లా. నా పేరు కలవ్వ, మా భర్త పేరు హనుమంతు. మేము 25 ఇదే గుడిసెల నీళ్ళల్లో ఉంటున్నాము. ఈ మోతే గ్రామంలో మాకు ఓళ్ళు ఒక్క రూపాయి సాయం చేసేటోళ్ళు లేరు. వెనుక ముందు లేదు, మాకేమి లేదు. అడిల భూమి లేదు, ఇంటికాడ ఇల్లు లేదు. మేము ఉత్త కూలినాలు చేసుకొని వచ్చి నీళ్ళల నీళ్ళు పంటున్నాం. మేము మాకు ఏ సాయం చేసేటోళ్ళు లేరు సారు. మరి గుడిసెల్లో ఉంటున్నాం, మాకు పిల్లలు లేరు, జల్లలు లేరు. మేము కూలి నాలి వేసుకొని బతుకుతున్నాము. ఓ పూట ఉంటే ఓ పూట తింటే ఓ పూట పంటున్నాము. మాకు జైతాల్ జిల్లా మోతే గ్రామం. నా పేరు కలవ, నా భర్త పేరు హనుమంతు, మామయ్య పేరేమో మల్లెల రాజయ్య. ఆయన కూడా ఏం సంపాదించలేడు. ఇట్లా సెట్లు కొట్టుకుంటా, కైకిలు పోకుంటా ఇలా బియ్యం తెచ్చుకొని బతికినాము. మాకేది ఆదరం అనేది లేదు. ఒకవేళ మీకు వర్షం పడేప్పుడు ఇల్లు ఇళ్ళ లోపల నీళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయి. మాకు వర్షం పడితే నీళ్ళు వస్తుంది. కినాలు దగ్గరనే ఉన్నది, మాకు నీళ్ళు వస్తాయి. మేము నీళ్ళల నీళ్ళు ఉన్నాం, పాలల పాలు ఉన్నాం. ఒక్కళ్ళన్న సాయం చెయ్యరంటే మీకు మేము చెయ్యలేము, మీకెందుకు చేస్తాము. రాలేవు, అక్కడి నుంచే రాలేవు, మొదటి నుంచే రాలేవు అని అంటారు. ఈ మోతే గ్రామంలో గుడిసె మీ ఒక్కరికే ఉంది? ఒక్కరికే ఉన్నది, మా ఒక్కొక్కరికే ఉన్నది గుడిసె. మరి ఎందుకు ఇలా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం లేదా? లేదు, రాలేదు. మేము అక్కడి నుంచి రాలేదు. మేము ఏం చేయమంటాం మీకు? అవి రానేలేవు, ప్లేట్లు రాలేవు, ఇల్లు మంజూరు కాలేదు. మేము ఏం చేయమని అంటే మాకు రెక్కలు ఉడిగినాయి. మేము సగం జీవితం ఇంట్లోనే గడిచింది మాదంతా. ఈ కూలీ నాలి నీళ్ళలోనే గడిచింది మా జీవితం అంతా. మేము ఎక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోమంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? కూలి పనే. మీ ఆయన కూడా కూలి పనేనా? మా ఆయన కూడా కూలి పనే. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మాకు. మీతో ఎవరు ఉంటారు గుడిసెలో? మేమే ఇద్దరం ఉంటాం. మరి మీకు మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైనా మరి ఇప్పటిదాకా రాలేదు ఇక్కడికి ఎలక్షన్ అప్పుడు కూడా? రాలేరు. అక్కడికి వెళ్ళాటే ఇక సర్పంచ్ కూడా రాలేవు. అక్కడికి వెళ్ళే దిగి రాలేవు. మేమేం చేస్తామని సర్పంచ్ పట్టించుకోలేవు, ఓళ్ళు పట్టించుకోలేము. మాకు గుడిసె అయ్యా అని చేసిన కానీ ఓట్ల మందమే. కానీ మా గుడిసెకు ఎవ్వరు పట్టించుకోలేరు. తన రూపాయి కూడా ఇట్లా పింఛని రాలే, ఏది రాలే. మాకు రూపాయి ఆదరం అనలేదు సర్కార్ నుంచే. మీకు ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు జాగా ఇలాంటివి ఏమి లేవు? ఏమి ఇయ్యలే, జాగ ఇయ్యలే, ఇల్లు కట్టుకోవడానికి రూపాయలు ఇయ్యలే, డబ్బులు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మీకు పొలం ఇలాంటివి ఏమి లేదు? ఏది లేదు. బాగు కుసారు రండి.